సంగారెడ్డి జిల్లా పడంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో శ్రీ వినాయక నవరాత్రుల సందర్భంగా అంబేద్కర్ నగర్ కాలనీ బుడగజంగం సంఘం వినాయక మండపంలో మరియు శివ బజరంగ దళ యువజన సంఘం వినాయక మండపం వద్ద శ్రీరామ యువజన సంఘం వినాయక మండపం వద్ద గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సర్పంచ్ సుధీర్ రెడ్డికి వివిధ వినాయక మండపాల యువజన సంఘం సభ్యులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, ఈ అవకాశం ఇచ్చిన వివిధ యువజన సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రుద్రారం గ్రామంలో ఉన్న వివిధ వినాయక మండపాల వద్ద తన వంతు ఆర్థిక సాయం అందజేశానని, ఆ వినాయకుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు మరియు గ్రామ నాయకులు, వివిధ యువజన సంఘాల యువకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Recommend members of Paramashivudu. మన రుద్రారం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రోత్సవ భాగంగా ఇక్కడ మన గ్రామంలో శ్రీరామ యువజన అసోసియేషన్ తరఫున మన సభ్యులు మన దగ్గరికి రావడం జరిగింది. అన్న ఇక్కడ అన్నదాన గ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ యూత్ సభ్యులు కూరగా నా వంతు సాయంగా మా భగవంతు దయతోని ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. అదేవిధంగా మన బుడిజంగ సంఘం కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు శివ బజరంగ దళ యూత్ అసోసియేషన్ ద్వారా ఆధ్వర్యంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ గణేశుని కోరుకునేది ఏమనగా గ్రామం బాగుండాలి, అందరు బాగుండాలని చెప్పి అందరూ బాగుపడాలి, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అందరినీ గ్రామ ప్రజలందరినీ కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరి కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా తీసే రోజు అందరూ జాగ్రత్తగా ఉండి తొందరనే తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క యూత్ సభ్యులను ముందర సంఘాలను చూడడం జరుగుతుంది. ఆ భగవంతుని దయతో గ్రామం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పథకాల్లో దూసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరూ బాగుపడాలని చెప్పి ఆ విజయశ్వరి కోరుకుంటున్నాను.